ചിട്ടാണല്ലോ. Bale vastun sound. கொடுத்தல முன்பு வந்து இல்லோடுதல்ல ఆయన దువ్వులు దువ్వే నేను సుండి తెచ్చుకున్నాను. నేను చెప్తానే ఉంటాను, నాకు ఈ మధ్య అసలు లేకుండా ఉండింది. ఆయన దువ్వులో అన్ని నాలుగు దువ్వులు ఉంటాయి, నాలుగు దువ్వులు పెట్టేస్తాడు ఆయన వల్ల. నేను నెల్లూరు పోయి పనిగా దూని తెచ్చుకుంటే చిన్న దూని సన్నది అదిగా దువ్వేసాడు. అప్పటికి తిట్టా నేను, బీరువాల ఉండింది దువ్విన అదిగా తీస్తే అదిగా దువ్వేశాడు అమ్మ పడ. ఐదు దువ్వులు ఉన్నాయి ఇంట్లో ముగ్గురు మనుషులకి. ఈసారి అల్లుడికి సున్నుందని నెల్లూరు తీసుకుపోయి ఆయన దూని దూవుల్లో దోగాకు వెళ్ళాను అని చెప్పి అడగ దూని తీసుకొచ్చాను. మళ్ళా ఏడో సంతం దారాలు కానీ పెట్టేస్తాను. సాఫ్ట్గా ఇంటికిలా నువ్వు కూడా పెట్టుకోవచ్చు కదా, ఇంటికి ఎదగంగా ఎదిగేస్తాయి కదా బాగున. నేను అసలు శ్రద్ధ చేసుకోవాలి, జడేసుకుంటే కదా నల్లగా ఉండే కళ్ళు ఎర్రగా ఉండేది నల్లగా ఉండదు. నీకు అసలు బయట వేరే లేదు, చిక్కు తీసుకుంటా కదా. ఆడు నాలుగు రోజులు పద్దెనిమిది అట్టే సమర్పెట్టి మొన్న అట్టే తల వేసుకున్నా, జడే వేసుకోవాలి. పని అంతా చేసుకున్న తర్వాత కాళ్ళ నొప్పులు అట్టే పుడుకునే వస్తుంది, మూడు కట్టేసుకుంటుంది. నాకు వంట చేసి అన్నీ అడుగుతాను, శనగల పొడి కరేపాకు పొడి అన్నీ చేసి పెట్టుకున్నాను. ఎన్నించి కరేపాకు తీసుకోవాలి, మినప్పప్పు వేసి పొడి పెట్టి పెట్టుకున్నాను. బాగా గుంజి మంచి అంతా తీసుకు పెట్టుకున్నాను.
ఉంచేస్తే అటు మండ్లు మండ్లుగా మళ్ళీ వచ్చే బాగా వస్తుంది. నేను ఆకుకూరలు వచ్చినా కానీ రెండు రకాల ఆకుకూరలు అయితే వస్తాడు మా ఊడు. అప్పటికప్పటికి కోసి డబ్బాలో పెట్టేసుకుంటాను నేను ఫ్రిడ్జ్లో. ఒక 5 రకాల కూరగాయలు వేస్తాడు, బీరకాయ, బెండకాయ, వంకాయలు, కాకరకాయలు. డెఫినెట్గా బీనీస్కాయ వండుతాను. బీనీస్కాయ బలం, బీనీస్కాయ చేశానుకో అన్న ఒక్కడే తినేస్తాడు. అవతల వాళ్ళకి తెలియదు తాలింపు. అన్నం తక్కువ తింటాడు, కూర ఎక్కువ తినేస్తాడు. తాలింపు డైలీ గుడ్డు ఉండాలి, మళ్ళా గుడ్డు మంచిది. డైలీ గుడ్డు ఉండాలి. ఇంకా నాకు కట్టదే చేసుకోకూడదు. మేము ఉండదు, మేము మేము పూటకి 5 గుడ్లు, దోశ ఆమ్లెట్ అయితే 3 గుడ్లు మామయ్యకి ఒక్కటికి ఆమ్లెట్ చేస్తాను. మూడు అంతస్తులు అంట పెరుగుతుంది. టిఫిన్ చేసిన సార్ సర్దాం అంటున్నాడు. ఇక్కడ నాకు 8 గంటలకు ఆవు కట్ సరిపోతాను. ఒక దానికి నేను తీసుకోవాలి పాలు, అవి నీళ్ళు పెట్టుకోను అని చేయాలి. ఇది నా చట్నీలు టిఫిన్ అన్నీ చేస్తాను. మూడేమో ఆవులు కడికి రాడు తిట్టాడు రాత్రి. దోడి వరకు రావాల్సినట్టు అనుకున్నాను నేను. వాళ్ళు అమ్మతానన్నారు. నువ్వు చూస్తే ఆవులు కడికి రావటం లేదు. చేతి ముగ్గురిని చేసుకుంటే కదా ఏదైనా కానీ ఇంట్లోనూ నేను చూస్తే పని పోతుంది అలా తిట్టాడు రాత్రి. నేను ఎంతకని పోరాడే ఇంట్లో చేసుకునేదా ఆయనకి. అప్పటికి 5 గంటలకు అట్లా వస్తాను నేను. సాయంకాలం 5 కల్లా పాలు తీసుకెళ్ళి మీ అత్తలు కట్టినట్టు వాళ్ళకి బస్ సరి వస్తాయి తీసి. ఎవరు కాదు మీరా మీరే కదా ఎన్ని రెడ్డలు కదా 50 60 రోజు ఎవరు బాగుంది పోతారా? సుభాష్ మీది కడుక్కోపోతారా? నేను కట్టున్నా మా ఇంక చేయటకి ఏమమ్మా, మా ఇమ్మలు కూడా లేటర్ పోయించుకుంటుంటే అవి పోయలేదంట. ఇంకేం మనసానంటున్నా నేను తక్కువ అయిపోతుంది పాలు. ఇంకా లీటర్ తాగినా మంచి అమ్మ తాగుతారమ్మా. అల్లుడు ఉదయాన్నే ఒక గ్లాస్ పాలు తాగుతాడు. మళ్ళీ సాయంకాలం మళ్ళీ 5-6 గంటలకు ఒకసారి టీ తాగుతూనే ఉంటాడు. ఒక 1/2 లీటర్ ఒక పావుసేరు పేరేస్తారు, 1/2 లీటర్ తాగుతారు. డైలీ లీటర్ పాలు. నేను 10 రోజులు ఉండిల్లాడా ఉంటే పాలు పేరేసి కారిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాయి కదా పొలవకుండా ఉంటాయా? బయట పెట్టేస్తారా? అది బాధ ఉంటుంది. మా ఇంట్లో కానీ అయితే మా ఇంట్లో ఇంట్లో బాగుంటుంది. మేము ఓకే ఇంట్లో బాగా చేసుకుంటాం. గబ్బు వాసన పెట్టేసింది కదా, గొచ్చు కదా, నీట్గా చూసుకున్నాను. మీ దగ్గరికి తెస్తానండి, తెలుసుకోండి. పెడతా దాసా నాకు బాగా అప్లై చేసి పెట్టేసి. మరిగంత అయితే చెప్పుడు పెడతా. మరిగంత అంటే కలపనులే మాకాడ దాసా నాకైనా ఉన్నానుకో. కరివేపాకు లేదు, కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేస్తే ఎందుకు నల్లగా వస్తుంది. రేపు డాడీ వస్తున్నాడు.